ఇవన్నీ ప్రాపర్గా మనం కట్ అందుబాటులో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా చెల్లితే 100 కిలోలో 40 కిలోలు 60 కిలోదాకా వేస్ట్ అయిపోయింది. కెమికల్ చెల్లుతాం, ఏదైనా పురుగు వచ్చిందా మినిమం 2 సార్లు 3 సార్లు వేసారు పురుగు తగ్గించారు. అంటే మీరు వేసే కెమికల్ అనేది ప్రాపర్గా మన పంటకి అక్కడ కాబట్టి అది ప్రాపర్గా ప్రాడక్ట్ ఏంటంటే కెమికల్ వస్తారు. ఈ ప్రాడక్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ప్రాపర్గా అందించడానికి నిర్మిస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ స్ప్రెడర్ యాక్టివేటర్ వెంటర్ హోమోజినస్ మిక్సర్ అని చూస్తారు. ఈ ప్రోడక్ట్ ఎలా వాడుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పురుగు మందుని ఓన్లీ వాటర్ వేసి స్ప్రే చేసినప్పుడు వాటర్ ఈ మీద ఇలా వాటర్ డ్రాప్లెట్స్ లా ఉంటుంది, కొంచెం కాలజీలా చేయడం కూడా ఓడిపోదు. బట్ అదే ఎక్కడికి వాడాలా అది లీక్ మీద కంప్లీట్ అప్పుకోవడానికి అంటే గమ్ లాగా పనిచేస్తుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ గమ్ ఫార్ స్టికర్. దీంతో పాటు స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది. స్ప్రెడర్ అంటే లీక్ మీద స్ప్రే చేసే కెమికల్ అనేది కంప్లీట్గా తగ్గదు. ఎక్కడో ఒక చోటు మాత్రమే తరిచేది, ఒకటి 1 or 2 spots అది లీఫ్ కంప్లీట్గా తరిచేలాగా మన అగ్రిటీకి తెలుస్తుంది అనమాట. ఇది స్ప్రెడ్ అయితే తెలుస్తారు. దీని మీద 1 or 2 చుక్కలు పడేసాలు, ఆ 2 చుక్కలు లీఫ్ మొత్తం పసరించేలాగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటారు కాబట్టి లీఫ్ మొత్తం తరుస్తున్నారు. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ హోమోజీనస్ మిక్సర్ అని పిలుస్తారు. బయట చిన్న చెప్పులు మొత్తం పెట్టి మొత్తం కొన్నిసార్లు ఆయిల్ కాంపౌండ్ అనేది నూనె లేకుండా లేకుంటే పౌడర్ లేకుండా అది ప్రాపర్గా వాటర్లో కలవదు, ఇలా పైన తేలుతుంది. ఇలా ప్రాపర్గా కలవకుంటే మిక్స్ అవ్వకుంటే మన పంటకి ఈ మినిమం ఒక డోసేజెస్లో కెమికల్ వద్దదు. అప్పుడు ఏం చేయాలంటే యాగ్రికల్చర్ వాడుకుంటే ఈ ఆయిల్ అనేది పౌడర్ అనేది ఈజీగా కడగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎప్పుడు ప్రాపర్గా కలుగుతుందో ఓన్లీ దెన్ మన పంటకి యూనిఫామ్లో అందుతుంది అనమాట. కొన్నిసార్లు ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాటర్ ట్యాంక్ అనుకో, స్ప్రే చేసే పంప్ అనుకోండి, మోటర్ అనేది కింద ఉంటుంది, మోటర్ అనేది కింద ఉంటుంది. ఇలా మీరు చేసిన కెమికల్ అనేది వాటర్ పైన తిరుగుతుంటే మోటర్ ఓన్లీ వాటర్ని మాత్రమే పీల్చుకుంటుంది. ఓన్లీ వాటర్ని పీల్చుకుని ఫస్ట్ ఒక 70-80% దాకా మొక్కలకి ఓన్లీ వాటర్ని స్ప్రే చేస్తుంది. లాస్ట్ ఒక 10-15 మొక్కలకి 20 మొక్కలకి ఓన్లీ కెమికల్ స్ప్రే చేస్తుంది. ఇలా స్ప్రే చేసినప్పుడు మీరు చేసిన కెమికల్ అనేది ప్రాపర్గా రీచ్ అవ్వదు, కాబట్టి పురుగులు అనేది తగ్గవు, వ్యాధులు అనేది తగ్గవు. మీరు యూనిఫామ్ గా స్ప్రే చేస్తే యూనిఫామ్ సేమ్ క్వాంటిటీస్ లో సేమ్ కాన్సన్ట్రేషన్ లో స్ప్రే చేస్తే మాత్రమే పురుగులు తగ్గుతాయి. కాబట్టి మీరు మంచిగా తిరగాలంటే యాక్టివేట్ పనిచేస్తుంది. కమింగ్ నెక్స్ట్ పాయింట్, కొన్నిసార్లు పై నుంచి తెచ్చే పురుగు మందు కానీ గడ్డి మందు కానీ డోసేజ్ ఎక్కువైపోయి మన పంటలు ఎటువంటి మార్పులు వస్తాయి. దీన్ని డిస్కనరేషన్ అని పిలుస్తాం. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొరాజన్, కొరాజన్ అనే ఒక కెమికల్ 15 లీటర్ క్యాన్ లో 3 to 5 ml వేయాల్సి ఉంటుంది. 15 లీటర్ క్యాన్ లో 3 to 5 ml వేయాలి. కొంతమంది రైతులు కన్ఫ్యూజ్ అయిపోయి 15 లీటర్స్ క్యాన్ లో 15 ml వేస్తాం, అంటే డోసేజ్ అనేది పైన 3 times ఎక్కువ చేస్తాం. ఎప్పుడు 3 times ఎక్కువ అయిపోతుందో మన పంటలో ఇది ఒక ఫస్ట్ కూడా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కర్ణాటకలో మైసూర్ అనే ఒక ఏరియా ఉంది, అక్కడ ఒక దానిమ్మ కాయ పండించే ఒక రైతుకి మనం ఫిస్టీ డిస్ట్రిబ్యూటర్ ప్రోడక్ట్ ఇచ్చారు. ఏ ప్రోడక్ట్ యూజ్ చేశారంటే అగ్రిక్యూమెంట్ డిస్ట్రిబ్యూటర్ చెప్పేటప్పుడు ప్రాపర్గా చెప్తారో లేదో తెలియదు కానీ, బట్ ఆ రైతు ఏం చెందాలంటే సార్ డిస్ట్రిబ్యూటర్ మనకి 1 లీటర్ వాటర్కి 1 ml అగ్రిక్యూమెంట్ వాడండి, 4 ml అగ్రిక్యూమెంట్ వాడండి అని చెప్పాలి. అంటే బికాస్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ అగ్రిక్యూటర్ అనేది 4 ml వాడు, అగ్రిక్యూటర్ అనేది 1 ml వాడాలా, అగ్రిక్యూటర్ అనేది 4 ml వాడాలి. బట్ ఆ రైతు ఏం చేశారు, ఎస్ రివర్స్ చేశారు. అప్పుడు అగ్రిక్యూటర్ కాన్సన్ట్రేషన్ 4 times ఎక్కువైంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు హ్యాపీ యూస్ ఏంటంటే ఇటువంటి ప్రాబ్లం కాకుండా ప్రొసీజర్లో ప్రోడక్ట్ అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు అగ్రిక్యూటర్ అనేది 2 వేరియంట్స్ వస్తుంది, అగ్రిక్యూటర్ సిలికాన్ టెక్నాలజీ, అగ్రిక్యూటర్ ప్లాన్ టెక్నాలజీ. రెండు ప్రోడక్ట్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తుందంటే ఒకటి గ్రీన్ లైన్, ఒకటి ఎల్లో లైన్. గ్రీన్ లైన్ ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది, ఎల్లో లైన్ కొంచెం పల్సగా ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఒక ప్రోడక్ట్ పెట్రోల్ లేకుంటుంది, ఇంకొక ప్రోడక్ట్ నూనె లేకుంటుంది, థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. పాత ప్రోడక్ట్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, కొత్త ప్రోడక్ట్ థిక్నెస్ తక్కువ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోండి, 2 glasses ఆఫ్ వాటర్ లో 1 glass ఆఫ్ వాటర్ కి 1 drop ఇంజనీర్ లేదు మందంగా ఉండేది, ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ లో 1 drop పెట్రోల్ లేదు. పెట్రోల్ తొందరగా స్ప్రెడ్ అయితే ఇంజిన్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, మందం కాకుండా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దిస్ ఇస్ వై ఈ ప్రోడక్ట్ అప్గ్రేడ్ చేశారు. ఈ ప్రోడక్ట్ ఎందుకు అప్గ్రేడ్ చేశారంటే 1 స్ప్రెడిబిలిటీ పెంచడానికి. మీరు ఏదైనా కెమికల్ స్ప్రే చేస్తున్నారా అది లీక్ మీద తొందరగా స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకు స్ప్రెడ్ అవ్వాలంటే సిచ్యువేషన్ ఎలా అనేది కాబట్టి. కామన్ గా ఒక రైతు ఏదైనా కెమికల్ స్ప్రే చేస్తున్నారా మార్నింగ్ 6 o'clock నుంచి మార్నింగ నైన్ ఓ క్లాక్ లోపల స్ప్రే చేస్తున్నారు, ఆర్ ఈవినింగ్ 5 o'clock నుంచి 7 o'clock లోపల స్ప్రే చేస్తున్నారు. మన రైతులు ఏం చేస్తారు, బికాస్ ఆఫ్ లేబర్ అవైలబిలిటీ 10 o'clock 1 o'clock 2 o'clock ఏ టైం అంటే ఆ టైంలో స్ప్రే చేస్తున్నారు. ఎంత ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు స్ప్రే చేసే కెమికల్ స్ప్రెడింగ్ అనేది స్లో ఉంటుంది.
దాని బట్టి ఎంత ఉంది కాబట్టి ఇంత స్లో అయింది. ఆ స్పెడిబిలిటీ తొందరగా అవ్వాలంటే మీరు ఏసే కెమికల్ అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వాలి. ఆ తొందరగా స్ప్రెడ్ అవ్వాలంటే ఆ లిక్విడ్ అనేది పెట్రోల్ అయిపోతుంది. అసలు పెట్రోల్ లేకుంటే తొందరగా స్ప్రెడ్ అయ్యింది. ఒక డ్రాప్ వేసి తొందరగా స్ప్రెడ్ అయింది. అలా స్ప్రెడ్ అయ్యేలా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తుంది. కాబట్టి మీరు కెమికల్ ఇచ్చేది ప్రాపర్ గా రిజల్ట్. అండ్ నెక్స్ట్ పెనిట్రేషన్ ప్రాపర్ కావాలి. కొన్నిసార్లు ఏమైందంటే ఏదో కెమికల్ స్ప్రే చేస్తుంటే పైన స్ప్రే చేసే కెమికల్ పైన భాగం నుంచి కింద భాగానికి అది స్ప్రెడ్ అవ్వాలంటే పెనిట్రేట్ కావాలి. పత్ర ఉంటుంది లీవ్స్ మీద స్మాల్ రోజు ఉంటుంది. పైన స్ప్రే చేసే కెమికల్ రంధ్రాల ద్వారా కిందకు వస్తుంది. మన అగ్రిమెంట్ వాడుకునే మీరు పైన స్ప్రే చేసే కెమికల్ నానో టెక్నాలజీ ద్వారా పైన నుంచి కింద భాగానికి స్ప్రెడ్ చేశారు. పాత అగ్రిమెంట్లో నానో టెక్నాలజీ లేదు కాబట్టి స్ప్రెడింగ్ అనేది తక్కువయ్యేది. మీరు ఇచ్చే వాటర్ ఎలా వాడుకోవాలా
ఎఫిషియన్సీ ఎలా పెంచాలంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఒక పంటికి వాటర్ ఇస్తున్నారు ఎటువంటి మట్టి
అని అనుకుంటారు. ఒక ప్రాక్టికల్ ఫ్యాక్ట్ అంటే ఉంటాం, ఒక సీజన్ మట్టి కణం తయారవ్వాలంటే మీకు ఒక 1000 సంవత్సరాలు పడుతుంది. స్మాల్ సాయిల్ పార్టికల్ భూమిలో తయారవ్వాలంటే 1000 ఇయర్స్ పడుతుంది. ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మట్టి తయారైంది. దాన్ని ఒక రోజు వర్షం వచ్చి మొత్తం కొట్టకపోతే ఆ మట్టి మళ్ళీ తయారవ్వాలంటే ముందులో ఇంకా 1000 సంవత్సరాలు పడుతుంది. దట్ ఇస్ వై సాయిల్ ఎరోషన్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం మన రైతులు. భూమి సారాన్ని పెంచాలని చెప్తారు కదా, సాయిల్ ఫర్టిలిటీ పెంచాలంటే, సాయిల్ ఫర్టిలిటీ అంటే జస్ట్ దాన్ని వచ్చే ఎరువులని కాదు, భూమిలో పైన ఎంత ఎక్కువ దాని మీద డిపెండ్ అయింది. భూమిలో టాప్ సాయిల్ అనేది 2 మీటర్స్ దాకా ఉండదు, 2 మీటర్ ఉంటే భూమి సారం మంచి ఉంది అని అర్థం. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మన సాయిల్ అనేది టాప్ సాయిల్ అనేది 1.5 మీటర్ మాత్రమే ఉంది, కాబట్టి భూమి సారం అనేది కూడా తగ్గకుండా వస్తుంది. ఇటువంటి ప్రాబ్లం జరిగితే అది 1 మీటర్ కూడా అయిపోతుంది. ఇటువంటి ప్రాబ్లం అయినప్పుడు సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది. ఆ సాయిల్ ఫర్టిలిటీ పెంచాలని ప్రాబ్లం తగ్గించాలి. ఇది తగ్గిస్తే మాత్రం సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. దీంతో పాటు ప్రొడక్ట్ ఎలా వాడుకోవాలా, మేము మార్కెట్లో డైరెక్ట్ గా మిక్సెస్ చల్లేయచ్చు. ఎకరానికి 10 కిలోల దాకా వరి పండిస్తున్నాం, పాటలు పండిస్తున్నాం, లేకపోతే అదర్ సార్ట్ ఆఫ్ వెజిటేబుల్ పండిస్తున్నారంటే ఒక ఎకరానికి 1-2 కిలోస్ మీరు వాడే విధంగా మిక్సెస్ చల్లారు. ఎప్పుడు చల్లారా, దుక్కి చేసేటప్పుడు, బోరింగ్ ఇచ్చేటప్పుడు, మట్టి ఎక్కిస్తారా అప్పుడు కానీ నాటే ముందు మీరు ఏదైనా యూరియా చదువుకున్నారంటే దాంతో పాటు డైరెక్ట్గా మిక్స్ చేసి వెళ్ళచ్చు. ఎందుకంటే నాటే ముందు దాన్ని తొక్కుతారు, తొక్కుతారు కాబట్టి భూమి లోపలికి పోతుంది, కాబట్టి భూమి లోపలికి చేరుకుంటుంది. కాబట్టి పైన చల్లకూడదు, భూమి లోపలికి చేరాలి. దుక్కి చేసేటప్పుడు చేస్తే చాలా వెళ్ళదు. ఎకరానికి మైండ్ 1-2 కిలోస్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్, తోటమీ పంటలు, మొక్కజొన్న, సరి మామిడికాయ కానీ, తెంకాయ కానీ, పండు లైక్ జామకాయ, ఇటువంటి పంటలు మీరు ప్రతి ఒక్క మొక్కకి 40-20 గ్రాములు కొత్తగా నాటేస్తున్నారా, నాటేస్తున్నారా మొక్కల్ని 40 గ్రాములు, ఒక ఏడాది అయినా 50 గ్రాములు, మోర్ దెన్ 5 ఇయర్స్ అయినా 60 గ్రామ్స్, మోర్ దెన్ 10 ఇయర్స్ అయినా 80 గ్రామ్స్ పర్ బ్లాక్. కొత్తగా నాటేస్తున్నారా 40 గ్రామ్స్, 1 ఇయర్ మొక్కకి 50 గ్రామ్స్, 5 ఇయర్స్ మొక్కకి 60 గ్రామ్స్, మోర్ దెన్ 10 ఇయర్స్ అయినా 80 గ్రామ్స్ పర్ ప్లాంట్ టెక్నాలజీ ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రోడక్ట్ ని. ఈ ప్రోడక్ట్ ని ఏడాది ఒకసారి ఇవ్వాలా, ప్రతి ఒక్క సీజన్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే ఒక ఏడాదికి 2 పంటలు ఇస్తారు, 3 పంటలు ఇస్తారు, ప్రతి ఒక్క పంటకి బాగా అవసరం లేదు. ఏడాది ఒకసారి ఇస్తుంటే చాలు, దీంతో నెక్స్ట్ ఇయర్కి వచ్చే అవసరం ఉంది. నెక్స్ట్ కామన్ గా ఫుడ్ లో మేము ఫుడ్ తిన్నాం, ఇటువంటి ఫుడ్ తిన్నాం, ఆ ఫుడ్ తినడం ద్వారా మన బాడీ ఫాస్ట్ న్యూట్రిషన్ ఉంటాయి. న్యూట్రిషన్ ఇంగ్లీష్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, లిపిడ్స్, అమైనో ఆసిడ్స్ అని పిలుస్తారు. ఇవన్నీ మన బాడీలో ఏదో ఒక పని చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్బోహైడ్రేట్ తినకండి, అన్నం తినకండి, మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉండదు. ప్రోటీన్ తినకండి, మన బాడీలో మజిల్ డెవలప్మెంట్ అవ్వదు. అలాగే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫుడ్ మెటీరియల్ కూడా మన బాడీలో పనిచేస్తుంది. ఎప్పుడు ఒక పర్టికులర్ ఫుడ్ మెటీరియల్ తగ్గిస్తామో మన బాడీలో ఆ పర్టికులర్ మెటబాలిజం తగ్గిపోదు. అలాగే మన మొక్కల్లో కూడా ఎన్ని రకాల పోషకాలు కావాలి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ లెక్క మన పంటకి 15 రకాల పోషకాలు కావాలి. ఈ 15 రకాల పోషకాలు ఏదో ఒక తగ్గినా కూడా మన మొక్కలో ఏదో ఒక ప్రాబ్లం తగ్గిపోతుంది. అంటే ఈ 15 రకాల పోషకాలు ఇప్పుడు ప్రజెంట్ రైతు ఏం ఇస్తున్నారంటే 3 మాత్రమే ఇస్తున్నాం, యూరియా, డిఏపి, పొటాష్, ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఇవి 3 తప్ప ఇంకేమీ అందించలేదు. దట్ ఈస్ వై మన పంటలో మంచిగా దిగుబడి రావడం లేదు, మంచిగా నాణ్యత లేదు, ఎక్కడో పురుగులు వస్తున్నాయి, ఎక్కడో వ్యాధులు వస్తున్నాయి, ప్రాపర్ డెవలప్మెంట్ లేదు. దట్ ఈస్ వై ఒక మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందించారా, ఆటోమేటిక్ మంచిగా పెరుగులు వస్తుంది, మంచిగా దిగుబడి వస్తుంది, రోగ నిరోధక మంచిగా పెరుగుతుంది. దట్ ఈస్ వై మొక్కకి ఇంతే కాకుండా 4 నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, అంటే యూరియా, డిఏపి, పొటాష్ అంతే కాకుండా మనకు మొక్కలకి వేరే రకాల పోషకాలు కావాలా, అది ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే అగ్రీ నానోమెట్ దొరుకుతుంది. ఈ ప్రోడక్ట్ లో మన మొక్కకి కావాల్సిన నేచర్ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియెంట్స్ అనేవి దొరుకుతాయి, కాబట్టి మన పంట గ్రోత్ మంచిగా రావడానికి, మంచిగా దిగుబడి రావడానికి యూజ్ చేస్తుంది. దీంతో పాటు ఒక సింపుల్ సైన్స్ అర్థం చేసుకునే ఒక సింపుల్ హోమ్ సైన్స్ ఏంటంటే, మేము ఇంట్లో ఓన్లీ అన్నం తినాం, అన్నంతో పాటు కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్ అవన్నీ తిన్నాం. ఓన్లీ అన్నం తింటే ఏం జరుగుతుంది, పొట్ట పెరుగుతుంది, పొట్ట పెరుగుతుంది కానీ దేహం పెరగదు. అంటే ఇక్కడ దేహం పెరగడానికి మేము తినే కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్ వర్క్ చేస్తుంది. మన పంటలో గ్రోత్ రావడానికి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ వర్క్ చేస్తుంది. దిగుబడి మంచిగా రావడానికి మైక్రోన్యూట్రియెంట్స్ వర్క్ చేస్తుంది. 2 కాంబినేషన్ ఇస్తే మాత్రమే మంచిగా పనిచేస్తుంది. ఓన్లీ కూరగాయలు తినది ఇట్ విల్ నాట్ వర్క్అవుట్, ఓన్లీ అన్నం తినది వర్క్అవుట్ అవ్వదు. 2 కాంబినేషన్లో తీసుకుంటే మాత్రమే మంచిగా వర్క్అవుట్ అయ్యింది. సిమిలర్లీ మన పంటలో కూడా అంటే మేము ఎన్పీకేతో పాటు యూరియా, డిఏపి, పొటాషియం పాటు ఈ కూరగాయలని ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇస్తే మాత్రమే మంచిగా పనిచేస్తుంది. అంటే మీ అగ్రి నాటకీ మీరు ఇచ్చే ఈ యూరియా, డిఏపి, పొటాషియం తీసుకున్నారా మన
గ్రో అయింది మంచిగా పడుతుంది. దాంతోపాటు పరిసరంలో జరిగే మార్పులకి దాన్ని ఎదిరించే కెపాసిటీ ఇస్తుంది. పురుగులు వచ్చినాయి, జాతులు వచ్చింది, వర్షం ఎక్కువ పడుతుంది, మంచి ఎక్కువ పడుతుంది, ఎండ ఎక్కువ ఉంది, భూమిలో వర్షం వాటర్ అనేది తగ్గి మాయిశ్చర్ లెవెల్స్ తగ్గిపోయాయి. ఇటువంటి సిచ్యువేషన్లో మన పంటకి ఎన్వైరాన్మెంటల్ స్ట్రెస్ రెసిస్టెన్స్ పెంచుతుంది. ఎన్వైరాన్మెంట్ ఎదురుచడానికి రాసిన కెపాసిటీ ఇస్తుంది కాబట్టి మన పంట అనేది మంచిగా పడుతుంది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వాడడం ద్వారా మన పంటలో మంచిగా దిగుబడి కావడానికి హెల్ప్ చేస్తుంది. సామాన్యంగా దీంట్లో ఫోటో సింథసిస్ అనేది పెరుగుతుంది. ఫోటో సింథసిస్ ఏంటంటే మనం తెలుసుకోవాలని చల్లి ఉండే కదా,
దీని యొక్క మంచి పడే కదా, ఇది నార్మల్ టెంపరేచర్. గ్రోత్ మంచి కావాలంటే ఏం చేయాలంటే ఎన్వైరాన్మెంట్ చూసేస్తారు. దీని యొక్క ఇంకొక ఆశ్చర్యమంటే చూసేస్తారు. దీన్ని ఏం చూపిస్తున్నట్టే మన ఎన్వైరాన్మెంట్ ఏం ప్రాబ్లం ఉంటే గ్రోత్ ఆల్టరేషన్ చూస్తుంది. బట్ అగ్రీ గోల్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని స్టే చేస్తారా, ఈ ప్రోడక్ట్ ఇచ్చారా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎన్వైరాన్మెంట్ పరిసరం ఎలానే ఉంది మన పంట ఇలానే వచ్చారా, అంటే గ్రోత్ డామినెన్స్ ని బ్రేక్ చేస్తున్నారు. మన పరిసరంతో సంబంధం లేకుండా గ్రోత్ అనేది నార్మల్ లాగా ఇలానే వచ్చేదాక మంచి గ్రోత్ వచ్చేలాగా చూస్తుంది కాబట్టి మన పంటలో వస్తుంది. అంతేకాకుండా మన పంటలో రోగ నిరోధక శక్తి పక్కనే పొలం నుంచి మన పంట వీటికి కాదు రాకుండా అంటే ఆ రోగ నిరోధక శక్తి మంచిగుంటారు. ఆ శక్తిని పెంచి మన పంటని మంచిగా రావాలని చూసుకుంటారు. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఎలా వాడుకోవచ్చు, స్ప్రే ద్వారా ఇవ్వచ్చు, వన్ లీటర్ వాటర్ ని వదలగా. నేను ఎందుకు ఎకనామిక్గా వచ్చాను అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క డోసేజ్ ఆఫ్ వాటర్ ఇస్తాను. కొంతమంది 100 లీటర్లు, కొంతమంది 100 లీటర్స్, కొంతమంది 150 లీటర్స్, కొంతమంది 200 లీటర్స్ వస్తారు. దట్ ఇస్ లైక్ బేస్డ్ ఆన్ ద వాటర్, ఎంత వాటర్ వాడుతున్నారో దాని ప్రకారం 1 గ్రామ్ 1 లీటర్ వాటర్ లో 1 గ్రామ్ వేసి మీరు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీరు డైరెక్ట్గా సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు. సాయిల్ అప్లికేషన్ చేయాలంటే ఎకరానికి 200 గ్రామ్స్ వేసి ఎరువులన్నీ వేసేసి డైరెక్ట్గా భూమిలో చేయొచ్చు. ఎకరానికి 200 గ్రామ్స్ డిస్ప్లే ఇవ్వచ్చు. డిస్ప్లే 200 గ్రామ్స్ ఎకరానికి ఇవ్వచ్చు. ఎప్పుడు స్ప్రే ఎప్పుడు చేయాలంటే పంట వేసి 20 రోజుల తర్వాత, మొక్కలు నాటేసి 20 రోజుల తర్వాత ఒకసారి. అండ్ వన్ మోర్ స్టేజెస్ పంట వేసి 50 to 60 డేస్ తర్వాత, 50 to 55 డేస్ ఫ్రూటింగ్ కవరింగ్ స్టేజ్ అంటే చిన్న పిల్లలు రావడం, పాలు పాలు పోసే కనబడతారు. ఒక స్టేజ్ చూస్తే ఇంకా మంచిగా సైజ్ షేప్ రావడానికి, గ్రోత్ మంచిగా రావడానికి ఎలా వాడుకోవచ్చు.
ఉంటుంది ముందు ఫ్లవర్ రాకుండా ముందుగానే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ క్రాప్స్ అదర్ దాన్ వరి, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయ పంటలు, టమాటో మిరపకాయ ఇవన్నీ పండిస్తున్నారా, ఎప్పుడన్నా స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే దాని ఫ్లవర్ వస్తుందంటే కాయ కాస్తుందంటే అప్పుడు మళ్ళీ బ్రౌన్ వస్తుంది, కాబట్టి ఎప్పుడన్నా ఇది స్ప్రే చేసుకోవచ్చు. 2 ml పర్ లీటర్ ఇది స్ప్రే చేసుకోవాలా.